సో వన్స్ అగైన్ అ వెరీ గుడ్ మార్నింగ్ సో నిన్న నేను మీకు మన గ్రూప్ లో చెప్పినట్లు ఒక బ్లూ కలర్ బాటిల్ రెడీ చేసుకోండి అని చెప్పడం జరిగింది కదా సో జనరలీ హోపోనోపో అనేది ఏంటంటే ఇట్ ఇస్ నాట్ జస్ట్ కన్ఫైన్ టు ఫోర్ సెంటెన్సెస్ రైట్ సో ఇప్పుడు మీరు హోపోనోపో గురించి తెలిసిన వాళ్ళే ఉన్నారు అని అనుకుంటున్నాను ఎంతో కొంత మీకు హోపోనొప్ప గురించి తెలిసి తెలుసునా అంటే ఐఎమ్ సారీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ ఫర్ గివ్ మీ అని వర్డ్స్ ఉంటాయి కదా వీటిని రిపీటెడ్గా ఒక మంత్ర లాగా చెప్పిస్తూ ఉండటమే హొపోనోపో అని మనం చాలా సందర్భాలలో వింటూ ఉంటాము చూస్తూ ఉంటాము ఎవరైనా చెప్పినా మన మనకు అదే తెలుస్తుంది కదా హోపోనోపో అనేది అది కేవలము ఆ నాలుగు సెంటెన్స్ కి పరిమితమైందే కాదనమాట అంటే హోపోనోపోలో డైవర్స్ అప్లికేషన్స్ ఉంటాయి డైవర్స్ అప్లికేషన్స్ అంటే జస్ట్ నువ్వు ప్రతిరోజు ఈ నాలుగు లెటర్స్ని ఈ నాలుగు ని చెప్పుకుంటూ వెళ్ళిపో ఇంటర్నల్గా ఏమైనా లేకపోయినా అని ఒక బేసిక్ లెవెల్లో చెప్పేస్తాం ఈవెన్ దో దేనికి ఐ లవ్ యూ చెప్తున్నారు దేనికి ఐఎమ్ సారీ చెప్తున్నారు అని తెలియకపోయినా ఆన్ ఛాంటింగ్ దిస్ అని అంటారు అది కొంత లెవెల్ వరకు పనిచేస్తుంది అనమాట బట్ ఒపోనోపో తాలూకా డైరెక్ట్ అప్లికేషన్ అనేది మన సబ్కాన్షియస్ మైండ్ మీద ఉంటుందంట సో ఎప్పుడైతే మనము హోపోనోపోని కొన్ని స్పెసిఫిక్ టెక్నిక్స్ తో మనం అప్లై చేస్తామో రైట్ స్పెసిఫిక్ టెక్నిక్స్ తో మనం వాడటం మొదలు పెడతామో దెన్ ఇట్ స్టార్ట్స్ వర్కింగ్ ఆన్ అవర్ అండ్ సో ఇవాళ న్యూ మూన్ నుంచి ఈ రోజు నుంచి కమింగ్ కొన్ని మంత్స్ వరకు ఒపోనోపోనో ఒక కోర్స్ లాగా రైట్ బికాస్ ఇది ఒక కంటిన్యూస్ గా ఒక టెన్ డేస్వెల్వ్ డేస్ వన్ డేస్ పెట్టడం వల్ల అంటే మెడిటేట్ చేసి ప్రాక్టీస్ చేయడానికి అక్కడ నాతో పాటే ప్రాక్టీస్ చేస్తారు మధ్యలో టైం ఉండదు అనమాట సో దాట్ ఈస్ వై ఐ డిసైడెడ్ దీన్ని ఒక్కొక్క అంశానికి ఒక నెల రోజులు టైం తీసుకుందాం రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం బికాస్ హోపోనోపోనో ఈస్ హైలీ ఫేమస్ ఐ మీన్ ఫెమిలియర్ టెక్నిక్ అనమాట సో ఈ టెక్నిక్ వల్ల లాభపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను ఎన్నో సంవత్సరాలు నేను చేస్తున్నాను నాకు ఎలాంటి లాభము కనబడట్లేదు ఎలాంటి డిఫరెన్స్ నేను చూడలేకపోతున్నాను అన్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఆ డిఫరెన్స్ చూడలేకపోతున్నాను అన్న వాళ్ళకైతే ద వే ఆర్ వర్కింగ్ అవుట్ ఇస్ నాట్ కంప్లీట్లీ కరెక్ట్ ఏ ప్రాసెస్ లో అయితే దాన్ని వర్కౌట్ చేస్తున్నారో అది వాళ్ళకు వర్తించకపోవచ్చేమో రైట్ దట్ ఈస్ ఫై ఇవాళ మనం చెప్పుకోబోతున్నటువంటి కాన్సెప్ట్ హోపనొపోనో ఫర్ యాంగ్జైటీ రిడక్షన్ రైట్ సో డూ నాట్ ఫీల్ వియర్డ్ ఆర్ సిగ్గుపడదు ఆన్ ద స్కేల్ ఆఫ్ వన్ టు టెన్ ఓకే నేను గ్రూప్ లో కూడా మెన్షన్ చేశాను వెరీ ఫ్యూ రెస్పాండెడ్ టు దాట్ ఆన్ ద స్కేల్ ఆఫ్ వన్ టు టెన్ యాంగ్జైటీ మీకు ఉన్నదా అని అడిగితే మీరు ఎంత ర్యాంకింగ్ మీకు ఇచ్చుకుంటారు ఆన్ ద స్కేల్ ఆఫ్ వన్ టు టెన్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ అసలు యాంగ్జైటీ అంటే ఏంటో కూడా కొంతమందికి తను అనుభవిస్తున్నా కూడా తెలీదు దీన్ని యాంగ్జైటీ అంటారు అన్నది సో యాంగ్జైటీ అంటే ఒక రకమైనటువంటి గాబర అది డే స్టార్టింగ్ లో రావచ్చు అంటే ఉదయం నిద్ర లేవగానే ఒక రకమైన ఉక్కిరి బిక్కిరి సెన్సేషన్తో లేస్తారనమాట గాబరగా ఏదో మన ఏదో చాలా భారం పడిపోయినట్లు ఆ ఒత్తిడితో ఉన్నట్లు ఇలాంటి భావనతో కలు నిద్ర లేవటమే ఇలాంటి భావనతో నిద్రలేస్తారనమాట ఇది ఒక రకమైన సింటమ్ యాంగ్జైటీ అని అంటే ఇంకొక రకమైన సిమ్టమ్ ఏంటంటే వాళ్లకు ఊరికే ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతారు అది మార్నింగ్ కావచ్చు మార్నింగ్ నిద్ర లేవగానే కావచ్చు రాత్రి నిద్రపోయే ముందు మరుసటి రోజు కోసం రేపనే రోజు ఇంత పని ఉందా అని అనుకుంటూ గాని అసలు ఏమీ లేకపోయినా గాని ఒక రకమైన ఇన్సెక్యూర్ ఫీల్ ఫీల్తో నిద్రలేస్తారనమాట నిద్రపోతారు డే ఎండ్ చేస్తారు ఇన్సెక్యూర్ తో బా తో ఇంకొక రకమైనది ఏంటంటే కోపము బాధ దుఃఖము ఊరికని లేదా ఎవరైనా తనని ఏదైనా అన్నారనుకోండి లైక్ నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని ఎమోషనల్ అబ్యూస్ రైట్ ఎమోషనల్ గా మానసికంగా ఒక వ్యక్తిని బాగా గాయపరిచిన ఆ వ్యక్తి మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు తెలియని వాళ్ళు కావచ్చు ఎవరైనా ఒక కొత్త వ్యక్తితో లేకపోతే కొత్త స్థలానికి మనం వెళ్తున్నప్పుడు అప్పుడు కూడా మన గుండె గుండెలో ఒక రకమైనటువంటి దడ అనేది పుడుతుంది అనమాట ధడ అంటే ఫియర్ ఫియర్ పుడుతుంది అనమాట అది ఎలా ఉంటదంటే కొన్నిసార్లు మన హార్ట్ బీట్ సౌండే మనకు మళ్ళీ మళ్ళీ వినబడుతుంది అనమాట మన హార్ట్ బీట్ సౌండ్ చాలా ఫాస్ట్ గా కొట్టుకోవడం మనం వింటూ ఉంటాం కొన్నిసార్లు ఫీల్ అవుతూ ఉంటాం కొన్నిసార్లు ఉక్కిరి బిక్కిరిగా అవుతూ ఉంటాం ఇది ఒక రకమైనటువంటి యాంగ్జైటీ ఇంకొక రకమైనటువంటి యాక్సైటీ ఏంటంటే మనకు బాగా తెలిసినటువంటి వాతావరణం అది మన వర్కింగ్ ఎన్వైరన్మెంట్ కావచ్చు లేకపోతే మనము ఉన్న ఇల్లే కావచ్చు మన కుటుంబంలో కొంతమంది వ్యక్తులే కావచ్చు ఆ వ్యక్తితో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని బేస్ చేసుకుని రైట్ ఆ వ్యక్తితో మనకున్న సంబంధం వల్ల ఆ వ్యక్తి మనకి తారాసపడిన ప్రతిసారి లేదా ఆ వ్యక్తిని మనం కలవబోతామేమో అని మనకి ఒక ఆలోచన వచ్చిన ప్రతిసారి అదే ఇన్సెక్యూరిటీ కోపము ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఫీలింగ్ అనమాట యాంగ్జైటీ అనే పదానికి ఇన్ని రకాల ప్రకటనలు ఉంటాయి ఒక రకమైన ఇబ్బందికరమైనటువంటి ఫీలింగ్ మళ్ళీ ఆ వ్యక్తి సమక్షంలో మనమేమి తనతో మాట్లాడకుండా క్లోజ్డ్ గా ఉంటామంటే కాదు మాట్లాడేస్తాం మంచిగానే ఉంటాం కానీ వాళ్ళు వెళ్ళిపోయినంత వరకు గుండెల్లో ఒక పెద్ద బండరాయి ఉన్నట్టుగా ఉంటుంది అనమాట వాళ్ళు మన సమక్షం నుంచి వెళ్ళిపోగానే హాయిగా ఉంటుంది అమ్మ ఒక పెద్ద తుఫాన్ వచ్చి వెళ్ళిపోయింది అన్న భావన కలుగుతుంది అనమాట సో ఈ సంకేతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యాంగ్జైటీయే రైట్ అలాగే కొన్నిసార్లు మనం చేసే వృత్తిలో ఒక కొత్తది మొదలు పెడుతున్నారు బాగా అలవాటైనది మొదలు పెడుతున్నా కానీ ఒక రకమైన టెన్షన్ ఉంటుంది ఆ టెన్షన్ బేసిక్ గానే ఉంటుంది కానీ అది కూడా నెమ్మదిగా యాంగ్జైటీ కింద స్టార్టింగ్లో ఉంటుంది టెన్షన్ ఎవరికైనా ఉండాలి ద బెస్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు అది బాధ్యత కానీ అదే గనక మోర్ దాన్ టూ మినిట్స్ కొనసాగితే అదే యాంగ్జైటీ మీరు స్టార్ట్ చేసిన తర్వాత కూడా అది కొనసాగితే అదే యాంగ్జైటీ రైట్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా కొనసాగితే అదే యాంగ్జైటీ ఆ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత అనుమానంతో అంటే ఇంత పెట్టాను ఇది ఇంత చేస్తున్నాను ఇది అంత వర్కౌట్ అవుద్దా లేదా ఎలా ఉంటదో ఏంటో అని ఇలా రకరకాల అనుమానాలతో మొదలైతే ఆ అనుమానం కూడా ఆలోచనగా మొదలైంది కదా శరీరంలో ఎలాంటి సింటమ్స్ ఉండవు అప్పుడు ఆలోచనతో మొదలైంది కాలక్రమేణా నెమ్మదిగా శరీరంలో సిమ్టమ్స్ మొదలు పెడతాయి అన్నమాట ఓకే సో యాంగ్జైటీకి ఉండేటువంటి కొన్ని లక్షణాలు ఇవి ఈ లక్షణాలన్నిటిని ముందుగా కొన్ని ఆలోచనతో మొదలై శరీరం మీద ప్రభావం చూపిస్తూ ఉంటే శరీరం మీద ప్రభావితం చేసేటువంటి స్థలాలు కంఠము గుండె నాభి అంటే ఆ ప్రదేశంలో ఏదో ఒక పెద్ద భారం ఉందేమో లేకపోతే ఒక సుడులు తిరుగుతూ ఒక అనీజీ ఫీలింగ్ కలుగుతుంది అనమాట ఇక్కడ మాట్లాడాలన్నా మాట్లాడలేం ఎక్స్ప్రెస్ చేయాలన్నా చేయలేం గుండె భారంగా అనిపిస్తుంది ఈ యాంగ్జైటీ నెమ్మది నెమ్మదిగా ఎలా పరివర్తన చెందుతుందంటే ఆ వ్యక్తికి థైరాయిడ్ ఇష్యూస్తో స్టార్ట్ అవుతుంది అనమాట రైట్ బికాస్ ఐ ఇన్ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ కదా అది కాబట్టి థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ తో కొన్నిసార్లు మెమరీ లాస్ తో కూడా స్టార్ట్ అవుతుంది ఆ మెమరీ లాస్ ఎలా ఉంటుందంటే అండి అంటే ఇది మీకు యాంగ్జైటీ అంటే ఇలా ఉంటుంది అని తెలుసో తెలియదో బట్ తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట ఆ మెమరీ లాస్ ఎలా అనేది ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు ఏదైనా చదువుతున్నారనుకోండి ఒక పుస్తకంలో మీకు బాగా తెలిసిన ఆ పదమే మర్చిపోతారు అరే ఇది ఏంటిది నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను అని అనుకుంటారనమాట ఇదొక మెమరీ లాస్ ఇంకొక రకమైనటువంటి మెమరీ లాస్ ఏంటంటే ఫ్రీక్వెంట్ గా మనుషులు తాలూకా పేర్లు కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటారు అనమాట ఇప్పుడు నా పేరు శిరీష ఓకే సో ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారనుకోండి ఆవిడ నా పేరు పిలిచి నాతో మాట్లాడడానికి ఫోన్ కాల్లో ఎక్కడెక్కడ వాళ్ళ పేర్లన్ని తీసుకొస్తారనమాట తీసుకొచ్చి హా శిరీష అని అంటారు లాస్ట్ లేకపోతే నేను అందించాలి ఆవిడికి శిరీష అని పేర్లు మర్చిపోతారు మర్చిపోరు గుర్తుంటాయి కానీ ఎక్కడెక్కడ ఓ పేర్లు అంటే నాకన్నా ముందు పుట్టిన వాళ్ళందరి పేర్లు చెప్తూ ఆఖరికి నా పేరు చెప్పింది అనమాట సో దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ఆంగ్జైటీ రైట్ సో ఇలా మనము కొన్నిసార్లు ఆ వ్యక్తి తాలూకా ఎవరితో మాట్లాడుతున్నా మనకు మనం చెప్పుకుంటున్నా అది అది అంటే ఆ విషయము దాని గురించి నేను మాట్లాడుతున్నాను అని ఎదుటి వ్యక్తికి చెప్ప చెప్పేటప్పుడు అది 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 ఏంటది అని ఇలా అంటాం అనమాట ఇది ఫ్రీక్వెంట్ గా జరిగితే ప్రాబ్లం కాదు రైట్ సారీ అప్పుడప్పుడు జరిగితే ప్రాబ్లం కాదు బట్ ఫ్రీక్వెంట్ గా ఇదే జరుగుతుంటే ఇది మనము యాంగ్జైటీ బార్డర్ లో ఉన్నాం అనమాట ఓకే బార్డర్ లో అట్ ద సేమ్ టైమ్ అటు ఆ బార్డర్ దాటలేదు ఓకే బార్డర్ దాటలేదు బట్ ఇటు ఉన్నాం బట్ మేనేజబుల్ కొంచెం ఎఫర్ట్ పెడితే మేనేజబుల్ గా ఉంటుంది సో యాంగ్జైటీ రావడానికి మెయిన్ రీజన్ ఏ స్ట్రెస్ఫుల్ థాట్స్ స్ట్రెస్ఫుల్ థాట్స్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ స్ట్రెస్ ఎన్వైరన్మెంట్ ఇదంతా కూడా యాంగ్జైటీ రావడానికి ముఖ్య కారణాలు అనమాట ఇవి యాంగ్జైటీ యొక్క లక్షణాలు ఇంకా విడమరిచి చెప్తే చాలా ఉంటాయి బట్ ఇప్పటి వరకు నేను చెప్పిన వాటిలో ఆన్ ద స్కేల్ ఆఫ్ వన్ టు టెన్ మీకు ఎంత వర్తిస్త వర్తించవచ్చు వన్ అనేది చాలా తక్కువ అసలు లేదు టూ నుంచి కౌంట్ చేసుకున్నాం వన్ అనేది ఏమీ లేదు ఓకే నాకు అసలు ఇలాంటి యాంగ్జైటీ ఇష్యూసే లేవు టూ నుంచి కౌంట్ చేసుకుందాం టూ నుంచి ఫోర్ వచ్చింది అనుకోండి ఉంది ఇందాక నేను చెప్పాను కదా అది ఏంటది అని అనుకుంటూ ఉంటామే అంటే కొంచెం బార్డర్ లైన్ కి అటువైపు ఉన్నాం దాటలేదు రైట్ దాటలేదు సో టూ నుంచి ఫోర్ ఎస్ అప్పుడప్పుడు బార్డర్ లైన్ అటు ఇటుగా ఊగిసలాడుతూ ఉంటాం అనమాట ఫోర్ నుంచి సెవెన్ సెవెన్ ఉందనుకోండి మోడరేట్ మోడరేట్ ఉంది కానీ నా రెగ్యులర్ కి నేను చెయ్యాలనుకున్న పనికి అది పెద్ద ఆటంకం కాదు ఫోర్ నుంచి సెవెన్ సెవెన్ నుంచి టెన్ వరకు సెవెన్ కూడా మనం కొన్నిసార్లు ఇంక్లూడ్ చేయొచ్చు సెవెన్ నుంచి టెన్ వరకు చూస్తే ఇది హైలీ ఎక్స్ట్రీమ్లీ హై నాకు ఉండింది అని అర్థం అన్నమాట మళ్ళీ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లో టెన్ వెళ్ళిపోయారు అనుకో చాలా ఎక్కువ ఎంజైటీ ఉంది నైన్ ఉందనుకోండి ఓకే ఉంది బట్ అది నన్ను అతిగా ఇబ్బంది అయితే పెట్టట్లేదు నేను కంట్రోల్ చేసుకోగలుగుతాను బయటికి అనమాట ఐఎమ్ అన్ యాంగ్జైటీ పర్సన్ అని బయటికి కనబడనివ్వను అనమాట దట్ ఈస్ నైన్ ఓకే సో రైట్ కమ్ ఆన్ లెట్ మీ నో వాట్ ఈస్ యువర్ ర్యాంకింగ్ వన్ టు టెన్ ఫోర్ టూ రైట్ ఇంకా టెన్ ఓకే గుడ్ గుడ్ ఇంకా బై ఐడెంటిఫై యూ కెన్ ఈజీలీ కనెక్ట్ విత్ వాట్ ఎవర్ ఐ టెల్ నౌ ఫైవ్ ఫైవ్ Wonderful, seven, right, right. బికాస్ యాంగ్జైటీ లేని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకు ఉండరు అంటే మనం చేసే ఆ మెకానికల్ వర్క్స్ లో గానీ ఉరుకులు పరుగులతో కూడినటువంటి జీవితంలో గానీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ మనం చాలా స్ట్రెస్ అండ్రబా అవుతాం మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వకపోతే వచ్చేది యాంగ్జైటీయే టార్గెట్ దగ్గర పడుతున్నప్పుడు వచ్చేది స్ట్రెస్ ఆ స్ట్రెస్ నుంచి వచ్చేది యాంగ్జైటీ దట్స్ వెరీ నైస్ అండి దట్స్ వెరీ నైస్ అర్థం చేసుకుని మనం దీన్ని కనెక్ట్ అవ్వడమే చాలా ఎక్కువ సో ఈ రోజు అదే ఓపెన్ టెక్నిక్ ని మనము భిన్నంగా యాంగ్జైటీని ఎలా రిడ్యూస్ చేసుకోవచ్చో కొన్ని టెక్నిక్స్ చెప్తాను రైట్ సో డైరెక్ట్ గా మెడిటేషన్ గే వెళ్ళిపోవచ్చు ఒక మెడిటేషన్ తో కూడా మనము యాంగ్జైటీని రిడ్యూస్ చేసుకోవచ్చు రోజు మెడిటేషన్ చేస్తే ట్వంటీ వన్ డేస్ వరకు ఈ ఇప్పుడు నేను ఇవాళ చెప్పబోయే మెడిటేషన్ ని లెవెన్ డేస్ ఆర్ ట్వంటీ వన్ డేస్ బట్ లెట్ మీ టెల్ యూ విత్ ఇన్ ఫైవ్ డేస్ నేను చెప్పిన ఏ కాకుండా విత్ ఇన్ ఫైవ్ డేస్ మీరు రిపీటెడ్ గా చేసినట్లయితే విల్ డెఫినెట్లీ సీ ద డిఫరెన్స్ మీరు ఏ విధంగా విషయాలకు రియాక్ట్ అవుతున్నారో తెలుస్తుంది అనమాట బట్ ప్రతిసారి మెడిటేషన్ చేసి మన మనం కంట్రోల్ చేసుకోవడం అంటే అది కొన్నిసార్లు కుదురుతుంది కొన్నిసార్లు కుదరదు కదా సో ఆ రీజన్ వల్లనే హోపోనోపో యాజ్ హోపోనోపో అనేది డైవర్స్ అప్లికేషన్స్ ఉంటాయి అనమాట డైవర్స్ అప్లికేషన్స్ అంటే మల్టిపుల్ వర్క్ చేస్తుంది ఈ వర్క్ చేసిన ప్రతిసారి అది దేన్ని ట్రిగర్ చేస్తుంది అంటే మన సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్న ఒక్కొక్క అంశాన్ని అది ట్రిగర్ చేస్తుంది ఓకే సో హోపోనోపో ఇస్ నాట్ జస్ట్ కన్ఫైన్ టు ఫోర్ లైన్స్ ఓకే ఫోర్ లైన్స్ కి కన్ఫైన్ అయింది కాదు ఇది అది చాలా టెక్నిక్స్ ఉంటాయి సో ఇవాళ నేను మీకు చెప్పబోయేది ఒకటే మెడిటేషన్ బట్ మిగతా కూడా టెక్నిక్స్ చెప్తాను ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్లుగా కేవలము మెడిటేషన్ తోనే చేసుకోవాలని ప్రతిసారి కుదరొచ్చు కుదరకపోవచ్చు సో మనము మనకి ఆ సమయంలో దాని నుంచి బయటకు రావాలి ఆ యాంగ్జైటీ నుంచి వెంటనే బయటకు రావాలి అంటే మన దగ్గర కొన్ని టూల్స్ ఉండాలి కదా ఆ టూల్స్ క్విక్ గా పనిచేసే టూల్స్ అవ్వాలి ఒప్పో గివ్స్ అండ్ దాట్ వలన మనకి ఆ టూల్స్ వలన ఈ బెనిఫిట్ ఉందనమాట విత్ ఇన్ షార్ట్ డ్యూరేషన్ మనం యాంగ్జైటీ నుంచి బయటికి రావచ్చు సో వాటిలో నేను నిన్న నైట్ మీకు ఈవినింగ్ నుంచి మనకి గ్రూప్ లో పెట్టిన మెసేజ్ ఉంది కదా ఒక బ్లూ బాటిల్ ని రెడీ చేసుకోండి ఆ బ్లూ బాటిల్ కి ఒక క్యాప్ కూడా ఉండాలన్నమాట రైట్ దాని మీద లిడ్ క్లోజ్ చేసే విధంగా పెట్టుకోండి అని చెప్పాను రైట్ సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ యూ ఆఫ్ దిస్ బ్లూ బాటిల్ ఐ గెస్ ఐఎమ్ క్లియర్ టిల్ నౌ ఏం చేస్తున్నామో మనం నొపోలో అండ్ ఇవాళ యాంగ్జైటీ రిడక్షన్ కి మన మెయిన్ ఫోకస్ అంట దేని పైన అంటే యాంగ్జైటీ ఎస్ దట్స్ రైట్ అండి లావణ్య గారు దట్స్ వెరీ నైస్ దట్ ఆ బాటిల్ రైట్ అరవింద్ గారు దట్ ఈస్ ఆల్సో ఫైన్ దట్ ఈస్ ఆల్సో ఫైన్ బ్లూ బాటిల్ రెడీ చేసుకున్న వాళ్ళు ఒకవేళ బ్లూ బాటిల్ లేకపోయినా ఒక ట్రాన్స్పరెంట్ బాటిల్ ప్రస్తుతానికి పెట్టుకోండి ఓకేనా పెట్టుకోండి సో దాట్ మీరు ఆ బ్లూ బాటిల్ ని రెడీ చేసుకున్న తర్వాత ఏదైతే మనం ఇప్పుడు చేస్తామో దాన్ని ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్స్ చెప్పండి ఓకే సో ఈ రోజు నుంచి కమింగ్ ట్వంటీ వన్ డేస్ వరకు లెవెన్ ఆర్ ట్వంటీ వన్ ఇట్స్ యువర్ చాయిస్ ఇప్పుడు ఏదైతే మీరు నేర్చుకుంటారో ఓపెన్ టెక్నిక్స్ కానీ మెడిటేషన్స్ కానీ కంటిన్యూస్ గా చేసి మనకి ఎలాగో గ్రూప్ ఉంది కదా గ్రూప్ ఎప్పుడు ఓపెన్ లో ఉంటుంది మీరు మీ రిజల్ట్స్ ని చెప్పండి సో దాట్ నెక్స్ట్ దానికి యాంగ్జైటీ రిడక్షన్ కంటిన్యూ చెయ్యొచ్చా నెక్స్ట్ టాపిక్ కి వెళ్ళాలా అన్నది నేను డిసైడ్ అవుతాను ఓకేనా కమింగ్ టు దాక్చువల్ పార్ట్